డేంజర్ నువ్వొస్తానంటే నేనొద్దంటా అన్న చిత్రాల్లో నటించిన అభిషేక్ కుమార్ తెలిసే ఉంటుంది. ఈ నటుడు డ్రగ్స్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అభిషేక్ మరో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం ఆరుగురు కొన్నేళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సంపన్నులనే లక్ష్యంగా చేసుకుని గొలుసు కట్టు వ్యాపారంగా కొకైన్ విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏకంగా 5,000 మంది వరకు కస్టమర్లను ఏర్పాటు చేసుకుని జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు అభిషేక్ సహా ఆరుగురిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్, 12 సెల్ ఫోన్లు, ఓ కారు, ఓ బైకు, ₹45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్ కుమార్ కు ఇదివరకే నేర చరిత్ర ఉంది. శ్రీనివాసులతో కలిసి 2012 డిసెంబర్ 8న కొకైన్ సరఫరా చేస్తుండగా ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై గంజాయి సరఫరా చేసే వ్యక్తులను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నిరుడు ఏప్రిల్లో మండేలా జేమ్స్ డ్రేక్ ఓవెన్ ను ముంబైలో కలిశారు. అభిషేక్ కుమార్ 15 నుంచి 20 గ్రాముల దాకా కొనుగోలు చేసి తన స్నేహితులకు విక్రయించేవాడు. 4 రోజుల క్రితం అభిషేక్ కుమార్ శ్రీనివాసులు మండేలా జేమ్స్ డ్రేక్ ఓవెన్ లను సంప్రదించి మరో 20 గ్రాముల కొకైన్ కొనుగోలు చేస్తామని చెప్పారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు జేమ్స్, ఓవెన్, అభిషేక్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. Thanks for watching SS Media. Please subscribe.